టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో రామ్ కోతినేని ఒకరు. ఈయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేరు. దేవదాస్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టి ఒక్కో సినిమా చేస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయిన రామ్ ఇప్పుడు కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టాడు. ఇష్మార్ట్ శంకర్ ఇచ్చిన జోష్ తో రామ్ మరిన్ని మాస్ అండ్ యాక్షన్ సినిమాలనే ఎంచుకుంటూ మాస్ హీరో అనిపించుకోవడానికి బాగా ట్రై చేస్తున్నాడు. ఇందులో భాగంగానే రామ్ కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేశాడు. నిన్న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రమోషన్స్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో చిత్ర యూనిట్ సఫలం అయ్యారు. అయితే ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రొటీన్ కమర్షియల్ సినిమాతో కొత్తదనం లేని లైన్ తో రామ్ రావడంతో ఈ సినిమా మొదటి ఆట నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా బిసీ సెంటర్స్ లో మాత్రం మంచి వసూళ్లు రాబడుతుంది. దీంతో బిసీ సెంటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే మాస్ ఆడియన్స్ ను రామ్ మెప్పించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ రెండు వేరియేషన్స్ తో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. హుషారైన మాస్ డ్యాన్సులతో మాస్ ప్రేక్షకులను బాగా మెప్పించాడు. మొత్తం మీద ఫలితం ఎలా ఉన్న రామ్ కోరుకున్న మాస్ ఇమేజ్ మాత్రం ది వారియర్ సినిమాతో వచ్చింది. ఈయన మాస్ హీరో అనిపించుకున్నాడు. వచ్చే వారం మొత్తం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.